హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఆదివారం ముప్పై అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు సాక్షి ఫండే పుస్తకంలో వచ్చిన పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు రాస్తున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న చూద్దాము మనం పిజ్జా అని పిలిచేదాని సరి అయిన ఇటాలియన్ ఉచ్చారణ పీఠాధిపతి గారి ముందేనా పిజ్జాని ఇటాలియన్ పదంలో ఏమంటారు అంటున్నాడు అలాగే ఒక క్లూ ఇచ్చాడు పీఠాధిపతి గారి ముందేనా అని ముందే అంటే ముందే పీఠాధిపతి అనే పదంలో ముందు రెండు రెండక్షని పీఠా పిజ్జాని ఇటాలియన్ పదంలో పీఠా అంటాము అడ్డము మూడు హంస హంస అంటే మరాలము మరాలము నిలువు మొదటి ప్రశ్న సన్నము సన్నము అంటే పీల నిలువు రెండు స్థానము స్థానము అంటే ఇక్కడ తావు అని వస్తుంది తావుకి ఇంకో పదము ఠావు అని కూడా ఠావు తావు అని రాయొచ్చు కానీ ఇక్కడ ఠావు అని వచ్చింది ఠావు అన్నా కూడా స్థానము అని అడ్డము ఏడు శ్రీరాముడి పుత్రుల్లో ఒకడు లవుడు నిలువు నాలుగు హ్యాపీ డేస్ వరుణ్ సందేశ్ పుట్టిన ఊరు డా రా అన్నాడు డరా అనే పదాన్ని సరిజేయమంటున్నాడు రాయగడ అని వస్తుంది రాయగడ అడ్డము తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటి రజనీకాంత్ సినిమా మణిరత్నం దర్శకుడు పెక్కు అవార్డులు పొందినది దళపతి నిలువు ఐదు ఎటు చూసిన సంతోషమే ముదము 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 అనే పదము ఎటు చూసిన ఒకటే పదము వస్తుంది కదా ముదము అంటే సంతోషము అని నిలువు ఆరు మిగిలిన తతిమ్మ తతిమ్మ అడ్డము పదకొండు వ్యాకరణంలో సంధిలో టూ అనే అక్షరం రావటం టగాగమ సంధి అంటాం కదా ఇక్కడ తుగాగమము అని టుగాగమము సందుల్లో రకాలు ఉన్నాయి కదా వాటిలో ఒక సంధి పేరు టుగాగమ సంధి అని ఇక్కడ మీనింగు టుగాగము అని ఇక్కడ అర్థం టగాగము నిలువ ఎనిమిది వెనుదిరిగిన బంటు భటుడు వెనుదిరిగిన అంటున్నాడు కాబట్టి ఇట్లా కింద నుంచి పైకి రాయాలి భటుడు అడ్డము పదమూడు హైదరాబాదు తెలుగులో యగనామం అంటే డుమ్మ యగనామం అంటే డుమ్మ నిలువు పది పరుపు పక్క గ్రాంధికము అంటే పడుక పడుక గది అంటాం కదా ఇక్కడ పరుపు అంటే పడుక అని పక్క పక్క అంటే పడుక అడ్డము పదిహేను ధనం ధనం అంటే డబ్బు అడ్డము పదహారు సేవకుడు లెండిక మధ్యలో మాయమైతే ఇతడే మిగిలేది లెండిక అనే పదంలో మధ్య అక్షరం తీసేస్తే డి అనే అక్షరం తీసేస్తే లెంక సేవకుడు అంటే లెంక అని అడ్డము పదిహేడు తిరగబడిన బల్లి బల్లి అంటే గౌలి తిరగబడింది అంటున్నాడు కాబట్టి ఇటు నుంచి రాయాలి గౌళి బల్లి అంటే గౌళి అని అడ్డము ఇరవై బంగాళా ఒక శాఖం బంగాళాదుంప అంటాం కదా ఇక్కడ దుంప నిలువు పన్నెండు మేఘము మేఘము అంటే మబ్బు నిలువు పద్నాలుగు కాంక్ష పాత సినిమాల్లో ఎక్కువగా వినపడే పదం బలి మీరు సత్యానికి దగ్గరగా వచ్చారు అంటే ఇక్కడ బలి అని అనుకుంటున్నాను బలి అడ్డము ఇరవై రెండు వేగము వేగము అంటే రయము రయము అడ్డము ఇరవై మూడు ఆలీబాబా విరోధులు ఆలీబాబా నలభై దొంగలు అంటాం కదా ఇక్కడ విరోధులు అంటే దొంగలు అని దొంగలు నిలువు పదహారు తప్పు ఒప్పుకొని క్షమాపణ కోరే పద్ధతుల్లో ఇవి వాయించుకోవటం కూడా ఒకటి లెంపలు లెంపలు వాయించుకోవటం అంటాం కదా తప్పు ఒప్పుకొని లెంపలు వేసుకుంటాం కదా లెంపలు నిలువు పద్దెనిమిది పెద్దల పట్ల కలిగి ఉండాల్సినది గౌరవము గౌరవము ఇరవై నాలుగు గిట్ట గిట్ట అంటే ఖురము అని ఇక్కడ మీనింగు ఖురము నిలువు పంతొమ్మిది వినాయకుడు వినాయకుడు అంటే సుముఖుడు సుముఖుడు అడ్డము ఇరవై ఐదు నమక చమకాల్లోని చమకంలో మాటి మాటికి వచ్చే పదం నమకంలో నమహ అని వస్తుంది చమకంలో చమే చమే అనే పదం మాటి మాటికి వస్తుంది చమే నమ్మకంలో నమ చమకంలో చమే అని అడ్డం ఇరవై ఆరు వైముఖ్యం పొందినవాడు వైముఖ్యం పొందినవాడు విముఖుడు విముఖుడు పొందినవాడు విముఖుడు అడ్డము ఇరవై తొమ్మిది ఆరు ఆరు అంటే షష్టి అడ్డము ముప్పై మత్తు మత్తు అంటే మైకం నిలువు ఇరవై చెట్టు మొద్దులు చెట్టు మొద్దులు అంటే దుంగలు దుంగలు నిలువు ఇరవై ఒకటి బ్రహ్మ బ్రహ్మ అంటే పరమేష్ఠి పరమేష్ఠి నిలువు ఇరవై ఐదు మదిరా పాత్ర మదిర పాత్ర అంటే చషకము చషకము చషకం పాత్ర అంటే చషకం నిలువు ఇరవై ఆరు అంటే ఇక్కడ విరాగి అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ విరాగి నిలువు ఇరవై ఏడు ముస్లింల మత గ్రంథము ఖురాను ఖురాను ఖురాసు కూడా అంటాము నిలువు ఇరవై ఎనిమిది పయనం పయనం అంటే ప్రయాణం ప్రయాణం అడ్డము ముప్పై ఒకటి పిన్నిసు మీద సైతం అన్నీ చెక్కేవాడు డాష్ పుస్తకంలోకి ఎక్కుతాడు గిన్నిస్ గిన్నీసు పుస్తకం అంటాం కదా గిన్నిస్ బుక్ గిన్నీసు అడ్డము ముప్పై రెండు చిలిపివాడిని కొంటే డాష్ అంటారు కొంటే కోనంగి అంటాము కదా కొంటే కోనంగి అడ్డం ముప్పై మూడు ప్రణవం ప్రణవం అంటే ఓం ఓంకారంని ప్రణవం అంటాము ఓం అడ్డము నిలుగు అన్ని ప్రశ్నలు అయిపోయాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎక్కడన్నా తప్పులు పోతే క్షమించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్